మసలుడే గాని మహానుభావుడు. అరాచకం ఇంటి పేరు, అక్రమం ఒంటి పేరు. అవును, ఇది వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గురించే. అరాచకం అక్రమాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. నోరు పారేసుకొని మీద పడిపోవడంలో దిట్ట. పేరుకు ఎంపీగా ఉన్న ప్రవర్తన మాత్రం దారుణం. ఎవరిని ఎంత మాట అయినా అనేస్తాడు. పైకి మాత్రం తనంత పద్ధతి గలవాడు లేడు అన్నట్లు బిళ్ళపు కొడతాడు. అవసరమైతే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలి అన్నది నేర్పిస్తాను అని లెక్చర్లు దంచుతాడు. కానీ చేసేవన్నీ లేకి పనులు. సొసైటీ అంతా చీచి అని చెదిరించుకుంటున్నా దులిపేసుకొని పోవటానికి ఏమాత్రం సంశయించడు. విజయసాయిరెడ్డి పేరు చెప్పగానే తెలుగు ప్రజలకి టక్కున గుర్తొచ్చేది A2. అవును, ఆయన A2గా పేరుందారు. వైఎస్ఆర్ హయాంలో సూట్ కేస్ కంపెనీలతో అక్రమాలకి పాల్పడ్డారు అంటూ జగన్ రెడ్డి విజయసాయిరెడ్డిలపై సిబిఐ ఈడీ కేసులు పెట్టాయి. అన్ని కేసుల్లో జగన్ అయితే A1 అయితే సాయిరెడ్డి A2. జగన్తో కలిసి జంటగా 16 నెలలు జైలు జీవితం గడిపిన ఒకప్పటి ఈ ఆడిటర్ వైసీపీలో జగన్ తర్వాత సర్వం తానే నడిపించాడు. 2019 వరకు సాయిరెడ్డికి ఎదురులేదు అన్నట్లు సాగిపోయింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే అప్పటిదాకా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రెడ్డి ముందుకొచ్చారు. సాయిరెడ్డి సీటుని కబ్జా చేసి పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా మారాడు. అంతర్గతంగా పరిస్థితి ఎలా ఉన్నా విశాఖపట్నం కేంద్రంగా దందా నడిపించాడు సాయిరెడ్డి. వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ పేరుతో అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహరించాడు. కబ్జాలు, సెటిల్మెంట్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులపై అక్రమ కేసులు, ఇలా అడ్డే లేకుండా వీరవిహారం చేశాడు. 4 ఏళ్ల పాటు సాయిరెడ్డి హవా నడిచింది. ఆ తర్వాత ఒక్కసారిగా వైసీపీ కోఆర్డినేటర్ పోస్టు పీకేశారు. పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ పోస్టు కూడా ఊస్టింగ్ అయింది. దీంతో బాగా హట్ అయిన గుమ్మనంగా ఉన్న సాయిరెడ్డి తప్పక తప్పించుకోలేక మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా కంటెస్టెంట్ చేశాడు. గెలుపు తనదే అంటూ విరవీగాడు. కానీ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో దాదాపు 2.5 లక్షల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. అయినా పర్వాలేదులే అని సర్దుకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నాం కదా అనుకుంటూ సైలెంట్గా ఉండిపోయాడు. అయితే ఈ మధ్య ఒక్కసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు సాయిరెడ్డి. వైజాగ్లో చెలరేగిపోయిన టైంలో ఓ ఉమెన్ ఆఫీసర్తో అనుబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమెకు పుట్టిన మగబిడ్డకు సాయిరెడ్డే తండ్రి అంటూ స్వయంగా సదరు ఆఫీసర్ హస్బెండే చెప్పటం ఇక్కడ అసలు ట్విస్ట్. ఈ న్యూస్ సోషల్ మీడియాలోనే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఊపేసింది. దీంతో ఫుల్గా హట్ అయిన సాయిరెడ్డి చాన్నాళ్ళ తర్వాత మీడియా ముందుకి వచ్చాడు. వచ్చి రాగానే సహజ శైలిలో రెచ్చిపోయాడు. తనపై వచ్చిన వార్తలను ఖండించిన సాయిరెడ్డి పనిలో పనిగా మీడియాపై నోటి దుడుసు ప్రదర్శించాడు. కొన్ని మీడియా సంస్థలు, యజమానులు, జర్నలిస్టుల పేర్లు చెబుతూ వాడు వీడు వెధవా అంటూ దిగజారి మాట్లాడాడు. బూతులతో విరుచుకుపడ్డాడు. తాను ఎంపీని అనే సంగతే మర్చిపోయి కెమెరాల ముందు మాట్లాడుతున్నానని ఇంగితం కూడా లేకుండా బెదిరింపులకి తెగబడ్డాడు. ఫ్యూచర్లో ఓ టీవీ ఛానల్ పెట్టేసి తడాకా చూపిస్తా అంటూ ఛాలెంజ్ కూడా విసిరాడు. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీ కృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు నేను చెప్తా ఉన్నా. తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. వంశీ కృష్ణ అనే వాడిని మాత్రం నేను వదలను. తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను. వీడు చేసినటువంటి అన్యాయానికి, అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి. విజయసాయిరెడ్డికి ఇదేమీ కొత్త కాదు. మొదటి నుంచి నోటి దూరకు పెట్టిందే పేరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా ఎదుటి పార్టీ నేతలపై చీప్ లాంగ్వేజ్ వాడడంలో వైసీపీలోని మిగిలిన వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఉంటాడు. మీడియా లెజెండ్స్పై నోరు పారేసుకోవటం సాయిరెడ్డికి అలవాటే. సభ్యత, పద్ధతి లాంటివేమీ సాయిరెడ్డికి పట్టవు. ఒకప్పుడు అధికార మద్దంతో మాట్లాడి ఉంటాడని అనుకున్నా ఇప్పుడు కూడా తీరు మారకపోవటమే దారుణం. ఇలాంటి వ్యక్తులు పాలిటిక్స్కు అన్ఫిట్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. సాయిరెడ్డి లీలలు ఇంతింత కాదయా అంటూ ట్రోల్స్లో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.